करोना पॉजिटिव వచ్చిన ప్రాంతాలను కంటైన్‌మెంట్ జోన్లుగా మార్చి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. మలక్పేట కంటైన్‌మెంట్ ప్రాంతాన్ని పరిశీలించిన సీఎస్ మున్సిపల్ హెల్త్ పోలీస్ శాఖల సమన్వయంతో పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నామని అన్నారు. ఎక్కువగా కేసులు నమోదవుతున్న హైదరాబాద్లో 146 క్వారంటైన్ జోన్లు ఉన్నట్లు సోమేష్ కుమార్ తెలిపారు. ఈ జోన్లలో కరోనా వైరస్ ను నియంత్రించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు సీఎస్ వెల్లడించారు. కంటైన్‌మెంట్ ఎట్లా జరుగుతుంది అది చూడడానికి వచ్చాను. మంచి ఏర్పాటు చేయడం జరిగింది. లోకల్ కోఆపరేషన్ కూడా చాలా బాగుంది. ఎమ్మెల్యే గారు పర్సనల్ గా కూడా ప్రతి చోట వెళ్లి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. 750 హౌసెస్ ఉన్నాయి. దానికి ఒక వాట్సాప్ గ్రూప్ లాగా తయారు చేశారు. ఎవరికి ఏ సరుకు ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు దాంట్లో పెడతారు. మన నోడల్ ఆఫీసర్ వేరియస్ అధికారులు కూడా దానిలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. సో ఎక్కడ ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఇక్కడ ఒకే ఇంట్లో 11 పాజిటివ్ పర్సన్స్ ఉన్నారు. తర్వాత మాస్క్ లో కూడా కొంతమంది నెగటివ్ వాళ్ళు కూడా క్వారంటైన్ లో ఉన్నారు. సో ఇట్లా ఒక టోటల్ ఎగ్జిట్ ఎంట్రీ బ్యాన్ చేయడం జరిగింది. దానివల్ల మంచి కంట్రోల్ లో ఉంది. అందరికి మనం టోటల్ గా కంట్రోల్ చేయగలుగుతాం. కంటైన్‌మెంట్ జోన్ అవసరం ఉంటే తప్పకుండా పెట్టాలి. తర్వాత 14 డేస్ వరకు అక్కడ ఏది కొత్త పాజిటివ్ రాలేదు అంటే దానికి కూడా మనం తప్పకుండా తీస్తాం. అంటే ఇంత ఇట్లాంటి కంటైన్‌మెంట్ జోన్ తీయడం కూడా జరిగింది.